श्रीमात्रे नमः, श्री वाराहीदेव्ये नमः। मानव जीवितं योगालु कर्मल मीद आधारपड़ी उंटुंदी। मनं जन्म जन्मांतराल्लो चेसुकुन्ना पापपु पुण्यपु कर्मलनु ई जन्मलो अनुभविंचक तप्पदु। अयिते वाराही अम्म दयतो ఈ కర్మలన్నీ కూడా మనం తప్పించుకోవచ్చు। అదృష్ట యోగాలు అంటే వివాహ యోగం, సంతాన యోగం, ఉద్యోగ యోగం, ధన యోగం, భూ యోగం, గృహ యోగం, వాహన యోగం, పదవీ యోగం, ఆరోగ్య యోగం ఇటువంటివన్నమాట। అలాగే పూర్వ జన్మలో మనం పాపాలు చేసినా ఈ జన్మలో అహంకారంతో పాపాలు చేసినా ఈ పాపాల నుంచి వేరుపడడానికి వారాహి అమ్మ కృప మనకి చాలా ఉపయోగపడుతుందండి। అమ్మ చేతిలో నాగలి రోకలి ధరించి ఉంటుంది కదండి। వీటి పరమార్థం ఏమిటంటే రోకలిని దేనికి ఉపయోగిస్తాము? ధాన్యం నుంచి పొట్టును వేరు చేసి బియ్యాన్ని వేరు చేయడానికి ఉపయోగిస్తాము। అలాగే మన పూర్వ జన్మల్లో చేసుకున్న పాపపు కర్మలని కూడా ధాన్యం నుంచి పొట్టు వేరు చేసినట్లుగా అమ్మ వేరు చేస్తుందని దీని అర్థం। అలాగే నాగలిని భూమిని చదును చేయడానికి ఉపయోగిస్తాము। బీటలు వారిన భూమిని చక్కగా చదును చేసి విత్తనాలు వేస్తే మొక్కలు మొలకెత్తుతాయి। అలాగే మన మస్తిష్కంలో కూడా పాపపు ఆలోచనలని కర్మలని నివారించి జ్ఞానం వైపు అంటే మన మంచి ఆలోచనలు చేసి మన సత్కర్మ వైపు సాగేటట్లుగాను మన ఆలోచనల ద్వారా మనం అభివృద్ధి మార్గంలోకి ప్రయాణించేటట్లుగాను చేసే శక్తి వారాహి అమ్మకి ఉంది అనడంలో సందేహం ఏమీ లేదండి। అందుకే శ్రీ విద్యాగర్జంలో వారాహి అమ్మ గురించి అహంకార స్వరూప దండనాద సంసేవితే బుద్ధిస్వరూప మంత్రిన్యు పసేవితే అని కీర్తించడం జరిగింది। వారాహి అమ్మ చూడడానికి ఉగ్రంగా కనపడిన తన బిడ్డలను మాత్రం కంటికి రెప్పలా కాపాడే కన్న తల్లి। దేవీ కవచంలో అమ్మ గురించి ఆయు రక్షతు వారాహి అని ఉంది, అంటే ఈ తల్లిని ప్రాణ సంరక్షణగా కొలుస్తారు। అంతటి మహిమగల తల్లే ఈ వారాహి తల్లి। శ్రీమాత్రే నమః, శ్రీ వారాహిదేవియే నమః। Thank you।